అక్కడికక్కడే ఇద్దరు చనిపోయినారు సార్. ఇంకా సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తుండగా మహారాష్ట వెళ్తున్న ట్రక్లో 500 ప్యాకెట్ల గంజాయి 1000 కేజీలు పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. గంజాయి విలువ 2 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. నాందేడ్కు అక్రమంగా గంజాయిని తరలిస్తున్నట్లు అంగీకరించారని ఎస్పీ రమణ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సదాశివపేట సీఏ గారు మరియు వారి సిబ్బందితో ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద వెళ్ళి ఇక్కడ మన నందికంది దగ్గర బెస్టీ పాయింట్ దగ్గర ఒక ఆగి ఉన్న లారీని చెక్ చేయడం జరిగింది. ఆ లారీలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వారి పేరు షేక్ సలీం, అదేవిధంగా అజీజ్ ఖాన్. ఈ షేక్ సలీం అనే అతనేమో లారీ డ్రైవరు మరియు యజమాని. ఇంకోతనేమో అజీజ్ ఖాన్ అసిస్టెంట్ డ్రైవరు, ఆ వెహికల్లో ఉన్నారు. ఇద్దరిని పట్టుకొని సమాచారం మీద విచారించగా వాళ్ళిద్దరు కూడా ఈ లారీలో ఒక 500 ప్యాకెట్లు ఇప్పుడు మీ ముందున్నవి, ఒక్కొక్కటి అంత 2 కిలోలు బరువు, అంటే మొత్తం కలిపి ఒక 1000 కిలోల ఎండు గాంజాయిని రాజమండ్రి దగ్గర అక్కడ లోడ్ చేసుకొని మహారాష్ట్రలోని నాందేడ్కి తీసుకెళ్తున్నట్టుగా చెప్పినారు. సో యాక్చువల్గా ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ అంటే దీని వెనుక ఉన్న వ్యక్తి సలీం అలియాస్ ఆజాద్ మాలేగాం చెందిన వ్యక్తి అని చెప్తున్నారు. అతను వీళ్ళకి ఈ మెటీరియల్ తీసుకెళ్లినందుకు 50,000 అడ్వాన్స్గా ఇచ్చినాడు. ఇంకా మొత్తం మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేసినాక 150,000 ఇస్తామని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఈ నందికందిలో అతని సలీం చెందిన వ్యక్తులకు ఇక్కడ కూడా కొంత మెటీరియల్ ఇద్దామన్న అని వెయిట్ చేస్తూ ఉంటే మనం సమాచారం మీద వెళ్ళి సీఏ గారు వారి సిబ్బందితో పట్టుకోవడం జరిగింది. సో ఇందులో వారి దగ్గర నుంచి వెళ్ళి ఈ మీ ముందు ఇప్పుడు